అది రాయలసీమ కావచ్చు, కోనసీమ కావచ్చు, ఎక్కడ చూసినా అదే స్పందన, మహాస్పందన. గెలుపు మనదే, ఆలోచనే లేదు, నూటికి 100% మనమే గెలుస్తున్నాం. నేడు రావుల పార్లమెంట్ అని నాకు గుర్తొచ్చి, గేట్ వే ఫర్ కోనసీమ, అందాల సీమ. అలాంటి ప్లేసుల్లో మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడడం, కంబైన్డ్ ఈస్ట్ గోదావరి జిల్లాలో ప్రజాదళానికి ప్రారంభం చేయడం చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆకలి మీదున్న సింహం వేట కోసం ఎలా ఎదురు చూస్తుందో నేడు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతో అన్ని వర్గాలు కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, రెండు బట్టలు నొక్కుతామా, చిత్తు చిత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించి బంగాళాఖాతం కలపడానికి సిద్ధంగా ఉన్నారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనికి కారణం ప్రశాంతతకు మారి పేరు కోనసీమ. ఎప్పుడైనా ఇక్కడ హింసుందా తమ్ముళ్ళు, నేను అడుగుతున్నా మిమ్మల్ని. దాడులు, కబ్జాలు, అక్రమ కేసులు, వసూళ్లు, కుల రాజకీయాలు, మాఫియా రాజ్యాలు, గంజాయి, ఒకటిగా తమ్ముళ్ళు ఎన్ని చెప్పినా తప్పే, తక్కువే మా తమ్ముడు చెప్తున్నాడు, జగ్గిరెడ్డి అవినీతి. ఇక్కడ జగ్గిరెడ్డి అవినీతి, అక్కడ అవునా కాదా నేను అడుగుతున్నా. అవినీతి అవినీతి, దోపిడీనే దోపిడీ, మామూలు దోపిడీ కాదు, ఇది మహాదోపిడీ, అవునా కాదా. అందుకే వచ్చాము ఒక జట్టుగా, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి మీ ముందరకు వచ్చాం. ఎప్పుడు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి ఒకే మాట, వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యతిరేక ఓటు డివైడ్ కాకూడదు, ఈ ప్రభుత్వం పోవాలి, రాష్ట్రానికి పట్టిన శని పోవాలని మొదటి నుంచి మాట్లాడిన వ్యక్తి జనసేన అధ్యక్షుడు, ప్రజాహితం కోసం పోరాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క బీజేపీతో కూడా అందరం కలిసి వచ్చాము. ఈరోజు కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ లో ఉంది,